హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగానంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి ఏవైతే నియామకాలు ఆపమని హైకోర్టు స్టే అనేది విధించడం జరిగిందో దానికి సంబంధించినటువంటి ఆ స్టే మీద వెకేట్ పిటిషన్ అనేది దాఖలు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి ఒక ఆర్టికల్ నమస్తే తెలంగాణలో ఈరోజు ప్రతిదీచం అవటం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటనేది తెలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా రోజుకు ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి పొందే అవకాశం ఉంది. అన్ని ఇంపార్టెంట్ లింక్స్ అనేది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడతాయి. ఓకే, మనం ఈరోజు టాపిక్లో వెళ్ళిపోతే మేము అన్నీ కూడా కరెక్ట్గానే చేసాము. సో దాని ప్రకారము ఏదైతే నివేదిక రూపొందించి అది హైకోర్టుకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఈ ఆర్టికల్ సారాంశము చూడండి. ఫస్ట్, 90% స్థానికత, 50% రిజర్వేషన్లు. నిబంధనల ప్రకారమే పంచాయతీ కార్యదర్శుల భర్తీ హైకోర్టుకు విన్నవించనున్న ప్రభుత్వం. ఏదైతే కొత్త జోనల్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ అంతా కూడా కరెక్ట్గానే జరిగింది. దీనికి సంబంధించినటువంటి కమిటీ అంతా కరెక్ట్గానే వేశాము. సో దాని తర్వాతే ఈ నియమాలు అనేది చేపట్టామని చెప్పేసి వివరిస్తూ వాళ్ళు ఈ ఏదైతే స్టే మీద వికెట్ స్టే పిటిషన్ అనేది వేయడానికి సిద్ధమైంది ప్రభుత్వం అని చెప్పేసి ఈ ఆర్టికల్ యొక్క సారాంశము చూడండి. దీనికి సంబంధించిన మిగతా మ్యాటర్ల కంటే చూడండి. శాఖాపరంగానే నియామకాలు, పంచాయతీ కార్యదర్శుల నియామకాలను శాఖాపరంగా ఏర్పాటు చేసిన కమిటీతోనే చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ చైర్పర్సన్గా జేఎన్టీయూ రిజిస్ట్రార్, పంచాయతీ శాఖ అదనపు కార్యదర్శి సోన్సో వీళ్ళందరితో కమిటీ వేసిన తర్వాతే ఈ రాత పరీక్షను జేఎన్టీయూ ద్వారా 10 నిర్వహించారు. 15 కీ విడుదల చేసి 20 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఫైనల్ కీని 18 విడుదల చేశారు. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కూడా వెబ్సైట్లో ఉంచారని చెప్పేసి దీని సారాంశము. ఏదైతే రిజర్వేషన్ పాయింట్ మీద ఏదైతే హైకోర్టు క్వశ్చన్ వేసిందో ఈ రిజర్వేషన్ అనేది 50% మించకూడదు అనేసి కామెంట్ చేసిందో దాని మీద కూడా ఒక క్లారిటీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం లభించిన తర్వాత దాని ప్రకారం చేపట్టిన మొట్టమొదటి నియామకాలు ఇవే. దీని ప్రకారం 95% స్థానిక అభ్యర్థులకే పోస్టులు లభిస్తాయి. 5% రోస్టర్ విధానం అయినా కూడా ఓపెన్ కేటగిరీ అయినా ఒకే విధానాన్ని అమలు చేస్తున్నామని, ఈ నిబంధనలన్నీ పాటిస్తున్నామని తేల్చారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు జిల్లా కేటగిరీగా 50% రిజర్వేషన్లు అమలు చేశారు. మొత్తం పోస్టుల్లో ఎస్సీకి 1415%, ఎస్టీకి 570 అంటే 6%, బీసీకి ఏ గ్రూప్కి 675%, బీసీబీకి 905, బీసీసీకి 104, బీసీడీకి 631, బీసీఈకి 365గా కేటాయించారని చెప్పి చెప్తున్నారు. జనరల్ కేటగిరీలోనే వికలాంగులకు 303%, మాజీ సైనిక ఉద్యోగులకు 202%, స్పోర్ట్స్ కోటాలకు 172 పోస్టులు కేటాయించారు. హైకోర్టుకు సమర్పించనున్న నివేదికలో ఈ అంశాలన్నీ పొందుపరుస్తున్నారు. ఈ నెల 25 ఉత్తర్వులు ఇవ్వడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రస్తుతం పంచాయతీల ఎన్నికలు జరగాల్సి ఉండటం, కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలు కావడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉన్నందున ఈ నియామకాలు అనేది చాలా త్వరితగతిన పూర్తి చేయాలన్న నాకు ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని చెప్పేసి వీళ్ళ నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ విషయం ఇలా ఉండగా గతంలో హైకోర్టు ఏదైతే ఈ పంచాయతీ ఎన్నికలు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషను ఈ ఎన్నికల్ని పోస్ట్పోన్ చేయమని, సమయం సరిపోదనేటువంటి ఒక న్యూస్ అనేది నిన్న రావడం జరిగింది. సో హైకోర్టు కనుక పర్మిషన్ కనుక ఇచ్చినట్లయితే ఈ ఎన్నికలు కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందుగానే ఈ ప్రక్రియ అనేది జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ నివేదిక ప్రకారం. అంటే చాలా వరకు కూడా హైకోర్టు పర్మిషన్ మీద ఆధారపడి ఉంటుంది. హైకోర్టు పర్మిషన్ ఇచ్చినట్లయితే ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతే ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. సో ఏం జరుగుతుందనేది మనం కోర్టు ఉత్తర్వుల ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ఏదైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ ముందుగా అందించాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ ఆర్టికల్స్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా కొత్త కొత్త వీడియోస్ మీరు రోజు పొందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.